लवदर्पार अगरबत्ती अयिते पूरी पिंडी अदी अदी प्रवर्तिंचदु कानी इक्कड मनस्सु एंटंटे शक्तिवंतमैंदि कदा इदी మనం దాన్ని గనుక సరిగ్గా మలుచుకోకపోతే దాంతో మనం కూర్చోకపోతే దాన్ని మనం హ్యాండిల్ చేయకపోతే దాన్ని మనం దాంతో కూర్చుని దాంట్లో ఉన్నటువంటివన్నీ నేర్పించి దాని కనుక ఒక్కొక్క స్టెప్ తీసుకురాకపోతే ఇది ఎలాంటిదనంటే ఒక పిల్లాడిని కన్నారు వీధిని వదిలేశారు అనుకోండి గాలికి వదిలేశారు అనుకోండి గాలికి దూలికి వాడు ఎలా పడితే అలా తయారైపోయి వాడు రేపన్న రోజున వాడు ఎలా అవుతాడనేది ఇలాగనే అవుతాడని మీరు చెప్పలేరు కానీ ఒక పిల్లాడిని మీరు కన్న తర్వాత వాడిని గ్రూమ్ చేస్తూ వాడిని టేక్ కేర్ చేస్తూ వాడికి కావాల్సింది ఇస్తూ వాడి దగ్గర నుంచి మీకు కావాల్సింది రాబట్టుకుంటూ అలాగా వాడిని ఒక్కొక్క అడుగు ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ వాడికి అక్షరాలు నేర్పించి భాష నేర్పించి భావన నేర్పించి సంస్కృతిని నేర్పించి సమాజాన్ని పరిచయం చేసి వ్యవహారాన్ని వాడికి అర్థం చేయించి వాడిలో వికాసానికి దోహదపడేలాంటి అంశాల్ని వాడికి కనెక్ట్ చేస్తూ అలాగ వాడిని అలా అడుగడుగు అడుగడుగు తీసుకెళ్తుంటే వాడు కూడా ఒక సభ్యత ఒక విజ్ఞత ఒక సంస్కారము ఒక జ్ఞానము ఇవన్నీ కలిగిన ఒక వ్యక్తిగా మీ ముందు కనపడతాడు ఇవేం చేయొద్దు వదిలిపారేయంటే జంతువులు కూడా అవే చేస్తావు ఏం మలచవు పక్షులు కానీ కుక్కలు కానీ ఏవి అవేవి వాటికి ఏవి ఇచ్చేయండి పాలు తాగడం లేకపోతే పడుకోవడం లేకపోతే ఏదైనా దొరికితే తినడం అవి చేస్తూ ఉంటాయి ఇవి నేర్చుకుంటాయి వెళ్ళిపోతాయి తర్వాత వీటంతటివి అవి గాలికి దూలికి బతికేస్తాయి కానీ మనిషిని మీరు అలాగ గాలికి దూలికి వదలకూడదు ఎందుకంటే వాడు జంతువు కాదు వాడు పశువు కాదు వాడు జానవర్ కాదు వాడు జంగిలీ కాదు వాడిలో మనస్సు అనేటువంటి ఒక శక్తివంతమైన ఆయుధం ఉంది దాన్ని సరిగ్గా మీరు కనుక మలచకపోతే పిల్లలనే ఎగ్జాంపుల్ చెప్పాను అది మీకు మీరే మనకు మనమే ఆ మనస్సుని కనుక సంస్కరించకపోతే మనస్సుని మలుచుకోకపోతే మనస్సుని మనం ట్యూన్ చేసుకోకపోతే ట్రైన్ చేసుకోకపోతే అప్పుడు ఆ మనస్సు ఏం చేస్తుంది అది బయట చూసిన దాన్నో విన్నదాన్నో బయట వ్యవహరించిన దాంతోటో అనుకూలంగా తనకి ఏది ఇష్టమో దాని మార్గంలోకి అది తయారైపోయి అది మలుచుకోబడి అది దానికి తగ్గట్టుగా డిజైన్ అయిపోయి అదేం చేస్తుంది మనల్ని దాని వైపుకి ఈడ్చికెళ్ళిపోతూ ఉంటుంది అందుకనే 90% మంది మనస్సుని హ్యాండిల్ చేయడం వాళ్ళకి తెలియకనో లేకపోతే చేతకాకనో లేకపోతే తెలిసినా దాన్ని ఉపేక్షించడం వల్లనో ఏమైపోతారంటే ప్రాసెస్లో మనస్సు వాళ్ళని హ్యాండిల్ చేయడం మొదలు పెడుతూ ఉంటుంది అక్కడే ఈ కోణాలన్నీ కుంభకోణాలలాగా బయటపడుతూ ఉంటాయి కోణాలు ఉంటే బయటపడవు ఈ కోణాలు కుంభకోణం అవగానే బయటపడతాయి లోపల కోరిక ఉంటే బయటపడదు కానీ అది రాగంగా మారినప్పుడు బయటపడుతుంది లోపల కోపం ఉన్నప్పుడు బయటపడదు అది ద్వేషంగా మారినప్పుడు ఆ కుంభకోణం కింద మారుతుంది అప్పుడు మన యొక్క వాస్తవికత ఏంటనేది మన మనస్సు యొక్క యథార్థమైనటువంటి స్వభావం అప్పుడు బయటపడుతూ ఉంటుంది అందుకే ఇక్కడ సాధన అనేది భావశుద్ధి అనేది కేవలం ఆధ్యాత్మిక సాధకుడికే కాదు ఇది ప్రపంచంలో సమాజంలో వ్యవహారంలో ఉంటున్నటువంటి ఏ వ్యక్తికైనా ఈ భావశుద్ధి అనేది చాలా కీలకమైంది అంటే మనము ఎలాగైతే ఒక ఎక్సర్సైజ్ చేస్తే బాడీ చక్కగా ఒక మంచి షేపింగ్ అవుతుందో వర్కౌట్ చేస్తే ఎలాగైతే ఒక షేపింగ్ అవుతుందో ఇప్పుడు జిమ్కి వెళ్తారు కదా వాళ్ళందరూ వెళ్ళి ఇలా డంబుల్స్ తీసి ఇలా చేసి ఇవన్నీ చేసి అవన్నీ నేను కూడా చేసిన వాడిని ఒకప్పుడు నేను చేయలేదేం కాదు కానీ తర్వాత తెలిసింది నాకు మనము యంత్రాలతో పరికరాలతో తయారు చేస్తే మనం బాడీని మనం కొద్ది గట్టిగా టార్చర్ చేస్తున్నట్టే మనము న్యాచురల్గా మనం వాకింగ్ కానీ మనకు దండ బయటకలు కానీ మనకు గుంజుళ్ళు తీయడం కానీ తర్వాత మనకు సూర్య నమస్కారాలు కానీ ప్రాణాయామం కానీ ఆసనాలు కానీ ఇవన్నీ చేస్తేనే నీకు పర్ఫెక్ట్ షేపింగ్ వచ్చేస్తుంది బాడీ ఆ ముఖంలో వర్చస్సు కానీ మన బ్రెయిన్ షార్ప్నెస్ కానీ మన మనస్సులో ఒక ప్రశాంతత కానీ మంచి సంకల్పాలు ఉదయించడం కానీ అలాగనే మన వాక్కులో ఒక నియంత్రణ కానీ అందుకని అంటారు కదా ఎవరైతే ఈ ఉపాసన ఈ సాధన చేస్తారో ఆప్నోతి స్వరాజ్యం ఆప్నోతి మనసస్పతిం వాక్పతిశ్చక్షుష్పతి శ్రోత్రపతిర్ విజ్ఞానపతి ఏతత్తతో భవతి ఆకాశ శరీరం బ్రహ్మ
సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం శాంతి సమృద్ధం అమృతం ఇతి ప్రాచీన యోగ్యోపాస్వ. ప్రాచీనులు ఒక యోగ్యమైనటువంటి ఉపాసనని అంటే భావశుద్ధికి కావలసినటువంటి మార్గాల్ని మనకు చెప్పారు. ఆ భావశుద్ధిని కనుక మనం ఉపాసన చేయగలిగితే, దాన్ని కనుక అనుష్ఠించగలిగితే, దాంతో మనం కనుక కూర్చొని సాధన చేయగలిగితే, మీరు గుర్తుపెట్టుకోండి, వాడి కలిగేది ఆప్నోతి స్వరాజ్యం. వాడి స్వరాజ్యం వాడికి వచ్చేసింది అంటే వాణ్ణి వాడు గెలుచుకున్నాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సమాజంలో 99% మనిషి తన్ను తాను గెలుచుకోలేని వాడు బయట డిపెండెన్సీలు పెరిగిపోయి ఇది ఉంటే అది ఉంటే అలా ఉంటే ఇలా ఉంటే ఇలా కాకపోతే అలా కాకపోతే ఇన్ని కాంబినేషన్స్ పెట్టుకుని వాడు కింద మీద పడి గందరగోళం అయిపోతూ ఉంటాడు, ఉక్కిరి బిక్కిరి అవుతుంటాడు. కానీ తన్ను తాను గెలుపొందినవాడు, తన్ను తాను సాధించుకున్నవాడు, తన్ను తాను పూర్తిగా అనుభూతి పొందగలిగినవాడు, హీఈస్ అల్టిమేట్ పర్సన్ అండి. హీఈస్ మాస్టర్ పీస్. మన పూర్వీకులు దాన్ని చెప్పారు. నీకు బయట ఎవడో ఈ పద్మశ్రీనో పద్మవిభూషణో పద్మభూషణో లేకపోతే భారతరత్న లేకపోతే ఇంకొకటి వాళ్ళు ఇస్తారు కదా, అవన్నీ డూ యూ మీన్ టు సే నీకు ఉంటేనే వస్తుంది అనుకుంటున్నావా? రకరకాల మార్గాల్లో కూడా తెచ్చుకోవచ్చు, ఇంక మరి ఇంకేంటంటే అది. కానీ నిజంగా నాలో ఒక క్వాలిటీ, నాలో ఒక మెచ్యూరిటీ, నాలో ఒక ఇంటిగ్రిటీ, నాలో ఒక హానెస్టీ, నాలో ఒక సిన్సియారిటీ, నాలో ఒక సీరియస్నెస్, ఇది నాలో ఒక డివోషను, డెడికేషను, డిటర్మినేషను, ఈ క్వాలిటీస్ అన్నీనండి మనిషిని ఎలా ఉంచుతుందనంటే, నాకు తెలిసి అంత తృప్తికరమైన జీవితం వాడు లోపల ఎంత ఆనందంగా ఉంటాడో, ఏం ఉండకపోవచ్చు బయటికి, లోపల ఎంత ఆనందంగా ఉంటాడండి వాడు. మీరు దాన్ని పిచ్చి అనుకోవచ్చు, ఏ వీడు పిచ్చోడు, బయటికి డబ్బులు కూడగట్టాలి, మూటగట్టాలి, అప్పుడే వీడు సక్సెస్ అయినట్టు. మనం బయట పదార్థాలతో, డబ్బులతో, లేకపోతే బయట ఈ పదవులు మనుషులు తయారు చేసుకున్న పదవులతో దాన్ని తూచుకొని అది ఉంటేనే వాడు సక్సెస్ అనుకుంటున్నాం. దానికోసమే మనం పిల్లల్ని కూడా ఉతుకుతున్నాం, తోముతున్నాం, వాళ్ళని తరుముతున్నాం. నువ్వు అంత డబ్బులు వేటాడాలి, నువ్వు ఇప్పటి నుంచే 10th అవ్వగానే నువ్వు వేటాడాలి, వాడు ఇంటర్ అవ్వగానే అయిపోవాలి, లేకపోతే వాడు ఐటీ అవ్వగానే, వాడి ప్యాకేజ్ ఎంత 10Kనా లేకపోతే ఇంకొకట, ఏమిటి కేలు తెలియదు అవి తెలియదు. అందుకనే ఈ కేలు ఎక్కువ పెరిగాయి కాబట్టే ఇప్పుడు కోవిడ్ వచ్చి పడింది మనకు, మన మీద. ఇప్పుడు ఏమైంది, మొత్తం మూసుకుపోయిందంతా. ఇప్పుడు బయటికే వెళ్ళొద్దు అంటున్నారు, బయటికే వెళ్ళకూడని పరిస్థితి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ప్రపంచంలో ఇలాంటి దుస్థితి ఎదురయ్యి ఒక 2-3 ఏళ్ళు అసలు మనిషిని కూడా చూడకూడదు, దూరంగా ఉండాలి, అసలు బయటికి రాకూడదు, ఎవడి గూట్లో వాళ్ళు పడి ఉండాలని, పుట్టలో చీమల్లాగా లేకపోతే గూట్లో పక్షుల్లాగా అలానే ఉండిపోవాలి, బయటికి రాకూడదు అనేటువంటి ఒక భయంకరమైన విపత్తు ఎప్పుడైనా వచ్చినా మనిషి లోపల ఉండలేడు, బయటికి వెళ్ళలేడు, నరకం. లోపలేమో ఆపత్తు, బయటికేమో విపత్తు, ఏమిటి వీడి పరిస్థితి? లోపల ఉండలేడు, బయటికి కదలేడు. అలాగే ఇప్పుడు నేను ఎంత బయటికి తిరుగుతానో, ఎన్ని వ్యవస్థలు నడుపుతున్నానో, నేను ఒకటే చోట హాయిగా ఇలా ఉండిపోమంటే ఉండిపోతాను, నాకేం లేదు. ప్రకృతి ఉంది చక్కగా, వేదఘోష చక్కగా, గోవులు అంబారావాలు చక్కగా, చాలు హాయిగా ఒక పూట తిన్నాము, హాయిగా ప్రశాంతంగా జీవితాన్ని గడిపేసేటువంటి వ్యవస్థ. అది దేనివల్ల వచ్చింది? లోపల మెచ్యూరిటీ వల్ల వస్తుంది, లోపల మన ఎదుగుదల వల్ల వస్తుంది, లోపల మనము ఇందాక చెప్పానే సిన్సియారిటీ, హానెస్టీ, ఇంటిగ్రిటీ, తర్వాత మనకు ఒక లోపల ఒక డిటర్మినేషను, డివోషను, డెడికేషను, ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన శక్తులండి. అవి దైవీక గుణాలవి. వాటిని మనం ఉనికి పుచ్చుకోగలిగితే, ఒక వ్యక్తి లోపల స్ట్రెంగ్త్ వస్తే వాడిని బయట ఏది వాడిని వీక్ చేయలేదు. ఆ లోపల మోరల్ స్ట్రెంగ్త్ రావాలి. అందుకనే ఆ స్ట్రెంగ్త్ వచ్చిన వాడికి ఆ మంత్రం చెప్తుంది, ఆప్నోతి స్వరాజ్యం. వాణ్ణి వాడు గెలుచుకున్నాడు. ఎప్పుడైతే వాణ్ణి వాడు గెలుచుకున్నాడో, వాణ్ణి వాడు అనుభూతి పొందుతున్నాడో, వాణ్ణి వాడు సభాష్ అనుకునేలాంటి స్థితికి వచ్చాడో వాడు, వాడిని ఎవడూ సభాష్ అనక్కర్లే, వాణ్ణి వాడు సభాష్ అనుకోవాలి.
వాణ్ని వాడు వాడికి వాడు తృప్తి కలగాలి yes నేను చేసింది నేను చేసేది జనహితార్థం చేస్తున్నాను లోక కళ్యాణం కోసం చేస్తున్నాను అలాగనే ఈశ్వర అనుగ్రహంగా భావించి చేస్తున్నాను ఇది నా నిజమైన పూజ దేశం కోసం ఊరికంబం ఎక్కేటప్పుడు భగత్ సింగ్ లాంటి వాళ్ళు అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు లేకపోతే మనకు ఎంతమంది కొమరం భీమ్ ఇలాంటి వాళ్ళందర్నీ చూస్తే అలాగనే ఆ నరసింహారెడ్డి మనకు వీళ్ళందర్నీ చూస్తే వాళ్ళందరూ ఎంత సంతృప్తిగా చనిపోయారండి వాళ్ళు అంటే చావు సమయంలో వాళ్ళు ఒక సంతృప్తిని అంటే yes నేను ఈ దేశం కోసం భరతమాత కోసం అద్భుతం నేను ఎగిరిపోతున్నాను yes I am prepared to do that అని వాళ్ళు చికిని చికినిగా చావుకి భయపడి లేకపోతే బ్యాక్డోర్ పాలిటిక్స్ చేసి లేకపోతే బ్రిటిషర్లతో కుమ్మక్కయ్యి వాళ్ళతో కుమ్మక్కయ్యి లేకపోతే ఇంకో రాజకీయాలు నడిపి వాళ్ళు ఏదో పదవుల కోసమో వాళ్ళు ఏదో రేపు పేరు కోసమో చేసిన వ్యక్తులు కారండి వాళ్ళు వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఒక కర్మయోగులు వాళ్ళు జ్ఞానయోగులు వాళ్ళు భక్తియోగులు వాళ్ళు వాళ్ళు యోగులు వీళ్ళంతా భోగులు ఈ పవర్ పాలిటిక్స్ లేకపోతే పొజిషన్ పాలిటిక్స్ లేకపోతే నేమ్ పాలిటిక్స్ ఇవన్నీ ప్లే చేసి ఆ బ్రిటిషర్లతో కుమ్మక్కయ్యి ఆ రాతకోతల్లో కూర్చుని మనల్ని ఫుల్గా తాకట్టు వాళ్ళు పోయినా కూడా తాకట్టు పెట్టేలాంటి వ్యవస్థలన్నీ మన నెత్తి మీదకి తెచ్చుకునేలాంటి పవర్ పాలిటిక్స్ ప్లే చేసిన వాళ్ళు వాళ్ళందరూ అని వాళ్ళు అలా కాదు అక్కడ చూడండి ఎంత ఒక ఆత్మాభిమానం ఉంటుంది అమ్ముడు పోని విధానం వీళ్ళు చచ్చారు వాళ్ళు చనిపోయారు వీళ్ళ చావు కానీ వాళ్ళ చావు వాళ్ళ మరణం గుర్తుపెట్టుకోండి అది ఒక గొప్ప స్థితిని ఇస్తుంది నాకు నా వరకైతే నేను అలాంటి సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని లోపల అది కేవలం చెప్తున్నాను ఒక గురువు అనుగ్రహం నా గురువు నాకు ఇచ్చిన అనుగ్రహం అని అనుకుంటున్నాను నేను నా గురువు యొక్క అనుగ్రహం వల్ల నాకు ఆ క్లారిటీ లోపల ఆ హుక్ అవ్వడము కలగడము దాంతో ఒక అద్భుతమైన జీవితం నాకు ఒక లోపల వెలితి లేదండి ఇది లేదు అది లేదు నెవర్ ఏవి బయట పనులు బయట చేయాలనుకునే దానికి ఏవి ఉంటే వాటితో అంతే ఇది లేదు కాబట్టి అది అలాగా ఇది లేదు కాబట్టి నెవర్ ఐ కంప్లీట్ ఐ ఫైట్ టిల్ ది ఎండ్ ఎందుకని నా ప్రయత్నం నేను చేస్తూ పోవాలి చివరిదాకా అదే నాకు ఫలితం నేను మధ్యలో వదిలిపెట్టేస్తే నాకు ఫలితం లేదని అనుకుంటాను నేను పని చేయడమే నా ఫలితం అనుకుంటాను పనిని కరెక్ట్గా చేయడమే నా సత్ఫలితం అనుకుంటాను పని చేసిన తర్వాత వచ్చే ఫలితాన్ని నేను ఫలితంగా తీసుకున్నది ఇది రెండో ఫలితం అది రెండో భాగం ఫస్ట్ రిజల్ట్ ఏంటంటే నా పనిని నేను కరెక్ట్గా నిర్వర్తించడం ఆ నిర్వర్తించే విధానంలో రాగద్వేషాలకి లేకపోతే కామక్రోధాలకి లేకపోతే ఈర్షా అసూయలకి పగా ప్రతీకారాలకి అంకితం అవ్వకుండా వాటికి బానిసైపోకుండా అవి నా మీదకి ఎక్కి తొక్కేయకుండా నన్ను నలిపేయకుండా నేను వాటి నుంచి విలక్షణంగా వచ్చి అంటే నన్ను నేను చెక్ చేసుకుంటూ రాగి గిన్నెను తోముకుంటున్నట్టుగా అడుగడుగులో నేను దాన్ని చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనుకోవడం నా ప్రతి విజయం వెనుక కారణం అది అలాంటి ఆ సంస్కారాన్ని ఇచ్చిన నా గురువుకి నేను ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేదు కాబట్టి అలాంటి ఒక విధానంలో మనం ఎలా ఎదగాలి అలా ఎదిగిన వ్యక్తికి ఆప్నోతి స్వర ఆజ్యం ఆప్నోతి మనసస్పతి మంత్రం చెప్తుంది కదా దాని గురించి ఏమేమి మనం సాధిస్తాము ఎలా మనం ముందుకెళ్తామనేటువంటి దాని మీద రేపు మరిన్ని వివరాలు తెలుసుకుందాం స్వస్తి Gau Darbar Wari Nava 100% Ayurvedic handmade bath soap